हेलो अंडी, वेलकम बैक टू माय चैनल वर्धिनी तेलुगु व्लॉग्स। अंदर एला उन्नारु? सो एवरैना कोत्तगा ना चैनल नि कनुक चूस्तुंटे सब्सक्राइब चेयंडी। सो इदि वच्चेसरिकी मार्निंग टू ईवनिंग अंड ईवनिंग टू नेक्स्ट डे मार्निंग तीसिन व्लॉग अन्नमाट। सो कोंचेम कंफ्यूज अवकुंडा चूडंडी। सो मार्निंग पूज अयिते कंप्लीट अय्यिंदी। सो पूज अंटे नेनु मैक्सिमम 9 लोपु चेसुकुंटू उंटानु। सो पिल्ललतो मनकि एला कुदिरते अला अन्नमाट। एव्री व्लॉग लो नेनैते पूज शेर चेयनु, अलागे चेसुकुन्न टाइम लो मात्रमे पूज अयिते मीतो షేర్ చేసుకుంటున్నాను అన్నమాట। సో మార్నింగ్ టైంలో అలవాటు ఉన్నది, మనం మార్చుకోలేం కదా। సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆ మార్నింగ్ అంతా ఇంకేం లాగ్ తీయలేదు అనమాట। ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా వీళ్ళిద్దరికి ఇక్కడ లంచ్ పెడుతున్నాను అనమాట। సో నేను తింటూ వాళ్ళకి పెడుతున్నాను। సో దట్ ఏంటంటే కొంచెం ఓన్గా తినడం అది కూడా అలవాటు చేస్తున్నాను అనమాట। కూర్చోబెట్టి కొంచెం స్పూన్తో కలిపించి పెట్టడం కానీ అలా అనమాట। సో ఎందుకంటే వాడు కూర్చుంటే ఇంకా వీడు కూడా ఇంకా అలా కూర్చుని తినాలి అన్న ఒక విషయం తెలిసి తింటాడని చెప్పేసి ప్రతిదీ వాళ్ళు ఈ ఏజ్లో ఎలా అబ్జర్వ్ చేస్తున్నారో, ఎలాగా మనల్ని ఇమిటేట్ చేస్తున్నారో, ఇవన్నీ మనం కూడా తెలుసుకోవాలి కదా। సో అక్కడ కెమెరా ఆన్ చేశాను కదా, ఇంకా ఇద్దరు మొదలు పెట్టారనమాట మ్యూజిక్. సో ఇప్పుడు వచ్చేసరికి చిన్న సజెషన్, ఐ మీన్ చిన్న స్కిన్ కేర్ రొటీన్ అనమాట. సో బనానా స్లైస్ ఉంటుంది కదా, అందులో కొంచెం తేనె అనేది యాడ్ చేసుకుని మనం బాగా అలా మసాజ్ చేసుకోవాలన్నమాట ఫేస్కి, ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత. సో చాలా ఈవెన్ గ్లో అయితే ఇస్తుంది స్కిన్కి. అలాగే మనకి ఏమైనా నల్లవి, డార్క్ స్పాట్స్ అలాంటివన్నీ ఉంటే కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో బనానా ఏంటంటే మనకి మెయిన్ మాయిశ్చర్ ఇస్తుంది. డ్రై స్కిన్ వాళ్ళకైతే బాగా మాయిశ్చర్గా ఉంటుంది. అలాగే స్కిన్ టైప్ బట్టే అందులో యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్ మార్చుకుంటే బనానా ఎవ్రీ ఫేస్కి చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. సో మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, అలాగే స్కిన్ డల్గా ఉంటే కూడా చాలా గ్లో అనేది ఇస్తుంది అనమాట. సో ఇమీడియట్గా స్కిన్ కేర్లో మనకి గ్లో ఇచ్చే మంచి ఇంగ్రీడియంట్ చాలా ఇంట్లో ఎప్పుడు మనకి అవైలబుల్గా ఉండేది బనానా ఒకటే కదా. సో ఈ స్కిన్ కేర్ టిప్ నచ్చితే ఇది ఫాలో అవ్వండి, నచ్చుతుంది మీకు. సో ఈ ఎక్స్ప్రెషన్స్ అవి నేను రికార్డ్ చేద్దామని చెప్పేసి చూపించాను అనమాట అంతే. సో ఇంకా మా అమ్మగారు ఉన్నారు కదా, సో అందుకని చెప్పేసి మళ్ళీ కొంచెం స్వీట్ హాట్ కూడా చేస్తున్నాను అనమాట. దివాళీ వస్తుంది కదా అని చెప్పేసి మొత్తం నేనే చేసుకున్నానులేండి, జస్ట్ కొంచెం కొంచెం హెల్ప్ చేశారు అంతే. ఎందుకంటే అమ్మ ఉన్నప్పుడు హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి మనం చేస్తున్నానమాట. సో కొంచెం కొంచెం చేయగలిగినవి అయితే చేశారనమాట. ఇంకా స్వీటు హాట్, ఇంకా మనం అక్కడికి వెళ్ళినప్పుడు అడగలేము ఫ్రీగా, ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి పనులు చెప్పలేము ఫ్రీగా. సో నాకైతే అలాగే అనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఇప్పటిదాకా మాకు కొంచెం దగ్గరగా ఉండేవారు అనమాట. సో ఇంకా వాళ్ళు కూడా వేరే, ఐ మీన్ అట్ సైడ్కి షిఫ్ట్ అయిపోతున్నారు. సో దానివల్ల నాకు కొంచెం ఏంటంటే కొంచెం దగ్గరగా ఉండే రిలేటివ్స్ వేరు, మన పేరెంట్స్ దగ్గరగా ఉంటే అది ఆ బాండింగ్ వేరు అనమాట. అట్లీస్ట్ మనం వెళ్ళకపోయినా మనకు దగ్గరలో ఒకళ్ళు ఉన్నారు అని అప్పుడప్పుడైనా సరే వెళ్తూ ఉండడానికి ఉండేది. బట్ ఏంటంటే ఇంకా వాళ్ళు అమలాపురం అటు సైడే ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట. సో వాళ్ళు అయితే షిఫ్ట్ అయిపోయారు. ఐ మీన్ నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి మేబీ వాళ్ళు షిఫ్ట్ అయిపోతారనమాట. సో సన్న కారపూస టైప్ అయితే వేస్తున్నాను అనమాట నేను, ఎందుకంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తినే ఐటమ్స్ అలాంటివే కదా. సో మనం బయట కొనుక్కునే దానికన్నా ఇంట్లో ఒక 1 అవర్ కష్టపడితే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతాయి. బట్ ఇలా కొనుక్కోలేనప్పుడు మేము బయట ఎక్కువ కొనుక్కుంటూనే ఉంటాం లేండి. ఏదో నాకు హెల్ప్ ఉన్నారని చెప్పేసి మా అత్తయ్య ఎలాగో చేయలేని వారు కదా, ఆమె ఎలాగో అని చెప్పి వచ్చారు కదా అని స్టార్ట్ చేశాను నేను కూడా. లేదంటే నేను అంత పెద్ద ఇంట్రెస్ట్గా ఈ మధ్య అసలు ఇంట్లో చేయట్లేదు, చేయలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఉండే కొద్దీ మనకి బర్డెన్స్ పెరుగుతూ ఉంటాయి, బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. బట్ ఇంక ఇలాంటివి బయట అవైలబుల్గా ఉంటే కొనేసుకుంటున్నాం అనమాట ఈజీగా. సో ముందు రోజు ఈవినింగ్ అయితే ఇవన్నీ చేసామన్నమాట. నైట్ అయిపోయింది, మేము చేసేసరికి 8:39 అలా అయిపోయింది. ఇంకా పిల్లలు ఏదో కాసేపు అలా ఆడుకుంటూ చాలా మేనేజ్ చేసుకుంటూ చేయాల్సి వచ్చింది. ఏదాంటి పిండి వంటలు స్టార్ట్ చేసామంటే మెయిన్ ముందర పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది, ఆయిల్ ఐటెం కాబట్టి.
సో ఇంకా ఇప్పటిదాకా అయితే ఒంగోలుకి కొంచెం దగ్గరలో ఉండేవారనమాట. మేము చెన్నైలో ఉంటాం కాబట్టి మాకు ఒంగోలు చాలా దగ్గర. సో 5 to 6 hours వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా సో బై ట్రైన్ అండ్ బై బస్ జర్నీ చేసి వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి ఇంకా ఎలాగో వెళ్ళిపోతున్నారు కదా అని ఒక 1 week ఉందామని చెప్పి రమ్మన్నాను అంతే. అవునిగా ఇప్పుడే మాపు పెడుతున్నట్టున్నారు. సో పాపం ఒకటి అనుకుని ఒకటి బయలుదేరితే ఆ రోజేమో బస్సు అయితే క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఆఫ్టర్నూన్ బస్కి తీసారు. సో బస్సు అయితే క్యాన్సిల్ అయిపోయింది. సో మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ట్రైన్. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ట్రైన్కి తీశారు. సో ఈవినింగ్ మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళి ఎక్కించారు. నేనైతే సెండ్ ఆఫ్ ఇద్దాము. బట్ ఏంటంటే వాళ్ళు బస్సు 2-3 days నుంచి క్యాన్సిల్ చేసేసారంట. సో ఇంకా మా వాడైతే ఇంకా ఈవినింగ్ అయింది కదా స్కూల్ నుంచి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత వాడి తమ్ముడు ఆపిల్ అడిగాడంట. సో ఆపిల్ కట్ చేస్తున్నాడు చూడండి. ఆపిల్ అనరు ఎందుకు వేస్ట్ చేయడం, నేను కట్ చేస్తాను కదా. ఏంటి ఏమవ్వాలి, నువ్వు కూడా అమ్మ అవుతావు వాడికి ఏం పాపం. సో వాడు అమ్మ అవుతాడంట వాడికి. అంటే నేను చేయగలిగే ప్రతి పని కూడా వాడు చేయాలనే ఫీలింగ్ అనమాట వాడికి. సో చిన్న చిన్న బాండింగ్స్ అవి కూడా బాగుంటాయి కదా. సో అందుకని చెప్పేసి షూట్ చేశాను అనమాట. ఇంకా వాళ్ళు పడుకున్నాక పిల్లలు, సో నాకు ఇంకా ఏమీ తోచట్లేదు అని చెప్పేసి బ్లౌజ్కి ఇంట్లోనే చిన్న వర్క్ అయితే చేసుకుందామని చెప్పేసి అన్నీ తెచ్చుకున్నాను అనమాట. సో నేను ఇది ఒక వీడియోలో ప్రత్యేకంగా ఓన్లీ ఒక వీడియోలో నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను. బట్ ఏంటంటే సింపుల్గా ఈజీగా మనం ఓన్లీ గ్లూతో చేసుకునేలాగా నేను కొన్ని ఐటమ్స్ అయితే ఎప్పుడూ కొనుక్కొని నా దగ్గర ఉంచుకున్నానండి. బట్ నేను ఎప్పుడూ అయితే చేసుకోలేదు. ఇంకా ఏమీ తోచట్లేదు అని చెప్పేసి ఒక ప్లెయిన్ బ్లౌజ్కి ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. సో అంతా బాగానే వచ్చింది. అప్పుడు ఏంటంటే నేను షూట్ తీసినప్పుడు ఇంకా అది డ్రై అవ్వలేదు అనమాట. సో దానివల్ల ఏంటంటే నేను కంప్లీట్గా చూపించట్లేదు ఈ వీడియోలో. సో నెక్స్ట్ ఒక వీడియోలో అయితే చేద్దాం. ఫస్ట్ టైం కదా. సో ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు మనం కొన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. సో నేను అవేమి లేకుండా జస్ట్ డైరెక్ట్గా అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. సో పక్కన మా బాబు వాయిస్ వినబడుతుంది, కొంచెం అవాయిడ్ చేయండి. ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తూ ఉంటే సో నాకు ఇంతకన్నా రికార్డింగ్కి టైము దొరకట్లేదు. అలాగే నాకు నా టైమింగ్స్కి కిచెన్ వర్క్ ఇంట్లో టైమింగ్స్కి అస్సలు కుదరట్లేదు అనమాట. సో ఫైనల్గా అయితే ఒక 1.5 hours అయితే పట్టింది అనమాట బ్లౌజ్ వర్క్ చేయడానికి. బట్ అది ఇంకా అయితే ఆరలేదు. సో ఇంకా వాళ్ళు పడుకుని లేచేసరికి మళ్ళీ స్టాప్ చేసేసాను. సో మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడైనా చేద్దామని చెప్పేసి. సో ఇక్కడైతే వెయిట్ గెయిన్ రెసిపీ అయితే చేస్తున్నాను అనమాట. సో జీడిపప్పు కొంచెం ఆల్రెడీ ఇది నేను చూపించున్నాను చాలా వీడియోస్లో. కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పేసి కొంచెం అటుకులు ఒక 10 minutes ముందు నానబెట్టుకుని జీడిపప్పు, ఖర్జూరం అండ్ ఇంకా మీరు ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేయాలనుకుంటే అది మీ ఆప్షనల్ అనమాట. నేనైతే డైజెషన్ బట్టి చూసి వేసుకుంటాను.
సో ఇప్పుడు ఇందులో అటుకులు నానపెట్టాము కదా, ఒక 10 మినిట్స్ ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో అటుకులు నానపెట్టుకుని దాన్ని కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి, లేదంటే జీడిపప్పు అది బాగా పలుకులుగా ఉండిపోతుంది అనమాట. సో అందుకని మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మిల్క్ అయితే నేను ఇది మిల్క్ బాయిల్ చేసిన దాంట్లో నేను గ్రైండ్ చేసుకున్న రెసిపీని అందులో ఉడికిస్తాను కాబట్టి, సో నేను మిల్క్ అయితే యాడ్ చేయలేదు, కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. బాయిల్ అయిన మిల్క్లో అనమాట ఒక 5 మినిట్స్ పాటు మిల్క్ని కొంచెం వేడి చేసుకొని, అది వేడెక్కిన తర్వాత లంప్స్ లేకుండా ఇది అందులో వేసేసుకొని బాగా దగ్గర పడాలన్నమాట ఇది. సో ఇదేంటంటే పిల్లలకి మోస్ట్ వెయిట్ గెయిన్ రెసిపీ అనమాట. సో చాలామంది ఏంటంటే ఈవినింగ్ టైంలో నైట్ టైంలో ఏడుస్తూ ఉంటారు కదా, సో ఇలాంటి ఫుడ్ పెడితే చాలా హెవీగా ఉంటుందన్నమాట వాళ్ళకి. సో ఇందులోనే కొంచెం బనానా అనేది నేను బాగా గ్రైండ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే కొంచెం బనానా డైరెక్ట్గా కూడా ఇస్తున్నాను నేను. సో బాగా దగ్గరికి మగ్గిపోయింది అనమాట అది, ఐ మీన్ కొంచెం మిల్క్ అంతా బాగా దగ్గరికి అయిపోయింది అనమాట. సో దగ్గరికి అయిపోయిన తర్వాత మనకి పర్వణంలా ఉంటుంది చూడడానికి. సో ఇందులోనే అప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఐ మీన్ ప్యూరీస్ ఏ ప్యూరీ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో. బనానా అనే అవసరం లేదు, ప్యూరీ అనేది మనం డైరెక్ట్గా మనం ఫ్రూట్ ఇవ్వలేము, ఈ ఫ్రూట్ అని అనుకునేది యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని నేనైతే ఫీడ్ చేసేసాను అనమాట. సో ఇంకా ఆడుకుంటున్నాడు ఇక్కడ, చూసారు కదా మొత్తం బొమ్మలన్నీ ఇందులోంచి తీసుకెళ్ళి కిటికీలోంచి పడేస్తున్నాడు కిందకి. సో నేను ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల నేను అసలు వీడియోస్ తీసినా కూడా నేను అసలు పోస్ట్ చేయడానికి కూడా అవ్వట్లేదు, ఎందుకంటే ఈ టైంలోనే వాళ్ళు కొంచెం హైపర్ యాక్టివ్గా ఉంటారు. సో దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ ఇంట్లో వర్క్ చూసుకుంటూ ఇదొక యూట్యూబ్ కూడా స్టార్ చేసి చేస్తున్నాను కాబట్టి నేను దీన్ని కూడా ఒక జాబ్ లాగే ఇంట్రెస్ట్గా చేస్తున్నాను. బట్ నాకు తగిన ఎక్కువ ఇంకా ఎక్కువ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో మేబీ ఇంకా కష్టపడాలేమో, అంతే అండి. ఇంకా ఈవినింగ్ టైంలో ఇంక ఇలా ఆడుకుంటూ ఉంటారు ఇద్దరు. సో ఈవినింగ్ టైంలో ఒకసేపు కిందకి వెళ్ళి సైకిల్ అది తొక్కుతూ ఉంటాడు అనమాట. సో ఆదిత్య ఒకసేపు నేను అటు చూడాలి ఇటు చూసుకోవాలి, ఇంట్లో కిందకి తీసుకెళ్తే రోడ్డు మీద వీడు సరిగ్గా ఉండడు, ఇంకా అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాడే అనమాట. సో ఇంకా వచ్చేసి రిఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపు నైట్ కూడా ఇలాగే ఆడుకుంటూ ఉంటారు. ఆ చిన్న క్లిప్ అయితే తీసాను. సో ఇదేంటంటే ఆనియన్స్ పెట్టుకునేది అనమాట. సో దాన్ని తీసుకుని ఇద్దరు ఆడుకుంటూ ఉంటున్నారు. నైట్ టైంలో షూట్ చేసింది మళ్ళీ కొంచెం లైటింగ్ అయితే తక్కువ ఉందన్నమాట. ఇంకా ఆడుకున్నాక ఇంకా అలా నిద్రపోయాడు అనమాట. సో ఆ రోజు ఆ డే అయితే అక్కడితో అలా కంప్లీట్ అయింది. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.